నమస్కారం, నా పేరు దిలీప్. వి5 న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. చిలిపిచేడు మండలం ఫైజాబాద్లో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులు, అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాలను జిల్లా ప్రధాన కార్యదర్శి వరిగుంతం కృష్ణ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహంపై ఎమ్మెల్యేకి, ఎస్ఐకి వినతి పత్రం ఇచ్చామని ఎంఆర్పీఎస్ గంధగల్ల మృహసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ, ఎరుపుల రాజు, శ్రీకాంత్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, ఉప సర్పంచ్ పాల్గొన్నారు. చిలప్చెడ్ గ్రామం, చిలప్చెడ్ మండల్ ఫైజాబాద్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని మన స్థానిక ఎస్ఐ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది, మన ఫైజాబాద్ యూత్ వాళ్ళు కూడా. కాబట్టి వీళ్ళు మన స్థానిక ఎస్ఐ గారు కూడా ఇంతవరకు మన బాబాసాహెబ్ అంబేద్కర్ ధ్వంసం చేసిన వ్యక్తుల మీద ఇంతవరకు కూడా స్పందించలేని పరిస్థితిగా ఉన్నది. ఈ అగ్రకులాల వాళ్ళు మన నిమ్మ జాతికి సంబంధించిన మన దళిత వర్గాల మీద ఎన్ని రోజులు ఆధిపత్యం చేస్తారని ఈ మీడియా మిత్రుల ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. మన దళిత సంఘాలకు ఇంతవరకు అన్యాయం జరుగుతూనే పోతూనే ఉంది. ఇంతవరకు మనకు కూడా ఇలాంటి అన్యాయాలు ఎన్ని రోజుల దాకా చేస్తారని మేము ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అధ్యక్ష, మేమేమంటున్నామంటే అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చుకోకుండా మీరు పర్వాలేదు, అంబేద్కర్ గారి నిరాళాలను కూడా మీరు నెరవేర్చకుండా పర్లేదు, కాబట్టి మీరు మమ్మల్ని కించపరచకుండా చాలు అని మేము ఈరోజు మీడియా మిత్రుల ద్వారా గ్రామంలో మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అది ఇంకా ప్రతిష్టాపన కాకముందే గ్రామంలోని కొంతమంది దుష్టశక్తులు మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని చేతి ధ్వంసం చేయడం జరిగింది. అలాంటి దుర్మార్గులను మరి చట్టరీత చర్య తీసుకొని మరి వాళ్లను తగు చర్య తీసుకొని వాళ్లను జైల్లో వేసేటట్టుగా ఈ యంత్రాంగం అంతా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి యంత్రాంగం అంతా కూడా మరి ఇప్పటి వరకు ఈ గ్రామంలో జరిగినటువంటి విగ్రహ ధ్వంసానికి మరి ఇప్పటి వరకు రిపోర్ట్ ఇచ్చినా గాని మరి స్థానిక ఎస్ఐ గారు పట్టించుకోకుండా మరి గ్రామంలోన ఎలాంటి చర్యలు చేపట్టకుండా, విచారణ చేపట్టకుండా మరి నిర్లక్ష్యంగా ఉండడము ఎంతవరకు సమంజసమని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గ్రామంలో ఇప్పటికైనా గ్రామంలోనికి వచ్చి తగు చర్యలు చేపట్టి ఈ ధ్వంసం చేసినటువంటి దుండగులను తక్షణమే అరెస్టు చేయాల్సినటువంటి అవసరం పోలీసు యంత్రాంగం పైన ఉన్నది అన్న విషయాన్ని నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంబేద్కర్ విగ్రహాలకు, అంబేద్కర్ మహానీయులను విగ్రహాలకు రక్షణ లేకుండా పోతా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వము పరోక్షంగా అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడానికి పరోక్షంగా ప్రోత్సహిస్తా ఉన్నది, గుండాలను తయారు చేస్తా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి మరి మహానీయుల విగ్రహాలకు రక్షణ కల్పించాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోదరులారా, మిత్రులారా, యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మున్సిపల్ కార్మికులకు, ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువులు వీరవల్లిలో ప్రారంభించారు. చీమల కొండూరులో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర వస్తువులు ప్రారంభించారు. అనంతరం నిన్నపల్లిలో భారీ వర్షం పడడంతో ఇల్లు పైకప్పులు రేకులు పడిపోవడంతో ఆ కుటుంబాన్ని అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇరవేలి గ్రామంలో ఉన్నాం. ఈరోజు కుమ్మ అనిల్ కుమార్ మాతో పాటు ఉన్నాడు. రాత్రి గాలివారం వచ్చి ఇల్లు కూలిపోయారు. ఒకసారి ఎలా ఉంది అని తెలుసుకోనికి వచ్చాడు. ఒకసారి మనతో పాటు ఉన్నాడు కుమ్మ అనిల్ కుమార్ గారు. సార్ నమస్కారం, చెప్పండి సార్. ఇక్కడ ఈరవేలి గ్రామం. మరి ఇక్కడ మా సర్పంచ్ గారు ఇక్కడ అకాల వర్షంతో ఇక్కడ పొలాలు మరి రైతులు నష్టపోయినరు వడగండ్లతో అని చెప్పి అట్లే కళాలలో కూడా ఒడ్లు కొంటేలేరంటే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు భువనగిరి నియోజకవర్గం అంతటా కూడా
తిరగడం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. కళ్ళాల మాకు ఏదైతే ఐకేపీపీఎస్సీ సెంటర్లలో ఒడ్లు కొంటలేదు. మరి అది టైం పడుతూ ఉన్నది. ఇంకో పక్క కోయని పొలాలు అవి వడగండ్ల వనతోటి ఆ విధంగా రైతులు నష్టపోయారు. దాదాపు 15-20 గ్రామాలలో ఈ భువనగిరి నియోజకవర్గంలో ఒలిగొండ మండల్, పోచంపల్లి మండల్, ఇక్కడ అట్లనే భువనగిరి మండలంలో ఇబ్బంది పడ్డారు. ఇక్కడ రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు. దానికి మేము ఒక 20,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎకరానికి. సరే అది అది పోతే ఇంకొక విషయం ఏంటంటే చాలా దిక్కుల పేదవాళ్ళను చూస్తూ ఉన్నాం. 5-6 ఇళ్ళకే చూస్తుంది. డబల్ ఏదో ఒక ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ ఇల్లు లేదు. నేను ఇంత చిన్న ఇల్లు కట్టే పెద్ద ఇల్లు కట్టేస్తాను. ఈరోజు 6 ఇళ్ళు అయింది. 6 ఇళ్ళ నుంచి ఇల్లు లేని పరిస్థితి పేదవానికి. ఇది కొన్ని కొన్ని ఊర్లు చూస్తే, కొన్ని కొన్ని వాడకట్లు చూస్తే ఒక కప్పు అంటే టెంపరీగా ఓ రేతుల కప్పు, లేకపోతే ఒక ఏమంటారు తాటాకులు వేసుకున్నవి కూడా ఈ మధ్యలో చూసి, లేకపోతే తాటిపత్ర కప్పుకున్న పరిస్థితి ఇల్లు కూడా కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నాయి. అంటే అంత పేదరికంలో ఈరోజు ఉన్నామా అనే పరిస్థితి ఈరోజు ఉన్నది. అంటే ఒక ధనిక అభివృద్ధి చెందుతున్న దేశం మనది రాష్ట్రం అయితే ధనిక రాష్ట్రం. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు అందులో భాగంగా ఎప్పుడు వానలు వచ్చినా కనీసము ఈ నియోజకవర్గంలో 10 ఇళ్ళ కప్పులు లేచిపోవడము, ఒక పెంకలు కూలిపోవడం, ఆ పెంకలు పడిపోవడము, గోడలు కూలిపోవడము ఇటువంటివి అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు సంఘం పోయి వచ్చినాం. అక్కడ అదే పరిస్థితి ఉంది. అక్కడ ఆ ఇంటి మీద ఇట్లనే రేకులు ఉంటాయి. ఆ రేకులన్నీ పగిలిపోయి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నా కూడా తమ ప్రయాణాలు సైతం లెక్క చేయకుండా నారాయణపేట జిల్లా మద్దూరులో పనిచేస్తున్న జర్నలిస్టులు, పారిశుద్ధ కార్మికులు, ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లకు, పోలీసులకు, ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మద్దులు ఉండే ఆశ వర్కర్లు 5 మంది మాకు వర్సర్ సుధా ఎంపీ. దీని తర్వాత ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు చేసినండి. మసీదులలో గుంపులు గుంపులుగా నమాజ్ చదవకుండా ఇంట్లోనే నమాజ్ చదువుకోవాలి. ఒక సైరెట్ మాత్రం ఒక మసీదులో ఒక సైరెట్ ఇచ్చే ఏర్పాటు చేపిస్తారు. ఎవరికైనా ఎవరికొకరు పోయి సైరెట్ ఇస్తారు. దాని ప్రకారంగా నమాజ్ చేసేటట్టు, ఎందుకంటే కరోనా చూస్తా ఉన్నారు. తెలంగాణ కూడా పెద్ద ఎత్తున విజృంభిస్తుంది. ఇప్పటికే 1000 పాజిటివ్ కేసులు వచ్చినాయి. సరిపోతా ఉన్నారు. దీనికి మందు లేదు. ఈ కరోనాకు మందు లేదు కాబట్టి ఆ కరోనా వైరస్ వస్తే చనిపోవడమే తప్ప ఇక వేరే కారణం లేదు. కాబట్టి తప్పకుండా మనందరం ఒకటే ఒకటి పాటించాలి. సామాజిక దూరం పాటించాలి. పరిశుభ్రంగా ఉండాలి. ఎప్పుడైనా భోజనం చేసే ముందు కంపల్సరీ సబ్బుతో చేతులు కడుక్కొని భోజనం చేయాలి. అదే కాకుండా ఎవరు కూడా బయటికి వెళ్ళరు. ఇంటికే పరిమితం కావాలి. ఎవరైనా బయటికి వెళ్ళి అత్యవసర పరిస్థితి గురించి బయటికి వెళ్తే తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలి. ఇప్పుడే ఆడివారు ఏటీఎం ద్వారా అన్ని మండలాల మాస్కులు తయారు చేస్తా ఉన్నాం. ఇప్పుడు నేను కూడా హైదరాబాద్కి శానిటైజర్ మాస్కులు తీసుకొచ్చినా మీకోసం. ఇక్కడ ఇస్తాం అందరు ఆశావాదేసి జనాల యొక్క పబ్లిక్ మూవ్మెంట్ కట్టడి చేయమని చెప్పడం. ముఖ్యంగా భారతదేశంలోనే మొట్టమొదటిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీటిపైన చక్కని ప్లాన్ తయారు చేసి దీన్ని ఎట్లయితే కట్టడి చేయగలం, అది బాగుంది కాదు, మొదట్లో అందరం మనం ఏదో ట్యాబ్లెట్లతోటో లేకపోతే మనం పరిశుభ్రత ఉంటే పోదాం అనుకుంటున్నాం. కానీ ఈ వైరస్ ఏదైతే ఉందో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క మాదిరిగా బిహేవ్ చేస్తూ మనం 14 రోజులకే అది వస్తుంది పోతుంది అని అనుకున్నాం. 14 రోజుల లోపల దాని యొక్క ఎఫెక్ట్ ప్రభావం అంటే లేకపోతే కాదు అనుకున్నాం. కానీ రోజు రోజు చూస్తూ ఉంటే అది 28 రోజులు దాకా కొంతమందికి 5-6 సార్లు వెనక్కి వచ్చి కూడా పాజిటివ్ వస్తూ ఉంది. కొన్ని జిల్లాల్లో చూసినట్టయితే లాక్డౌన్ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా పేద ప్రజలకు ప్రభుత్వాలు ప్రకటించిన 1500 రూపాయలు, ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం మాత్రం పేద ప్రజలను చేరడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ అన్నారు. జిల్లాలో 90% వ్యవసాయ ఆధారిత పనులపై ఆధారపడిన జీవనం సాగిస్తున్నారు. కాబట్టి తక్షణమే వారికి అన్ని చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కోరారు. కులం, మతానికి చెందిన వారికి కరోనా వ్యాధి వస్తుంది అని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది తప్పుడు ప్రచారం కాబట్టి ఇలాంటివి ప్రచారం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి నేటికి 1 నెల 3 రోజులు కావస్తూ ఉంది.
ఇప్పటి వరకు కరోనా నియంత్రణలో ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా సామాజిక దూరాన్ని ప్రజలు కూడా పాటిస్తూ ఈ కరోనా నివారణకి ప్రజలందరూ కూడా తమ వంతు యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ కరోనా నేపథ్యంలో అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితి కూడా ఉన్నది. ముఖ్యంగా వలస కార్మికులు రోజు కూలి పని చేసుకుంటే కానీ బతకలేనటువంటి కూలీలు, అట్లనే పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలు విపరీతంగా ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి ప్యాకేజీ ఏదైతే ఉందో ఈ ప్యాకేజీ ఇంకా అందరి దగ్గరికి చేరినటువంటి స్థితి ఉన్నది. కాబట్టి ప్రకటించిన ప్యాకేజెస్ కూడా నామమాత్ర ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ప్యాకేజెస్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి భావిస్తూ ఉన్నాం. అట్లనే కొంతమందికి కరోనా ఎంజాయ్మెంట్గా కనిపిస్తుంటే ఇంకొంతమందికి తమ యొక్క బతుకు తెరువు ఎట్లా అనేటువంటి భవిష్యత్తు మీద ఆందోళన కూడా నెలకొన్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ కరోనా నేపథ్యంలో కరోనాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏమీ తేడాలు లేవు, అది అందరినీ ఆవహిస్తుంది. కానీ మన దేశంలో దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఒక సంఘటనను వేరు చేసుకొని ఆ సంఘటన ఒక వర్గానికి దాన్ని అంటగట్టి ఆ వర్గము కావాలని చెప్పి కరోనా స్ప్రెడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజున తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తుల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, అట్లనే రోజు కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళు ఈరోజున అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. కాబట్టి కరోనాను కులానికో మతానికో అంటగట్టి ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వ తాబేదారులు లేదా లౌకికవాదానికి భిన్నమైనటువంటి వాళ్ళు, వ్యతిరేకులు వీళ్ళు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండలో శ్రీ లక్ష్మీ గోశాలకు పశువులు మేత పంపిణీ చేశారు. అంకిల సర్పంచ్, అయ్యవారిపల్లి సర్పంచ్, చందాపూర్ సర్పంచ్ వీరి సహాయంతో గోవులకు మేత అందించారు. ఈ కార్యక్రమంలో కోయిలకొండ సర్పంచ్ కృష్ణ, ఎంఆర్ఓ పాండు, కోయిలకొండ పోలీస్ బృందం పాల్గొన్నారు. మీరు నిలబడండి. అంటే ఇక్కడ జనరల్గా అంటే ఇది 10 ఇయర్స్ కలిసి నడుస్తుంది సార్ సంస్థ. ఇది ఇక్కడ కొంతమంది మేమందరం కలిసి మెయింటైన్ చేస్తున్నాం దీన్ని. అంటే గడ్డి సీజన్లో మేము 2 సీజన్లలో తీసుకొస్తుంటాము, వర్షాకాలం ప్లస్ ఇప్పుడు యాసంగిలో. ఇక అప్పుడప్పుడు మాకు సపోర్ట్ వస్తుంది, కన్నులకి కూడా తీసుకొచ్చి ఇక్కడ మెయింటైన్ చేస్తుంటాము. కొంతమంది దాతలు కూడా మాకు సహాయం చేస్తుంటారు, వాళ్ళకు కూడా మేము కొంచెం ఏదైనా అవసరం ఉంటే కూడా రైతులకి వాళ్ళ వీళ్ళకి కూడా మేము ఇక ఆవులు కానీ ఇచ్చేస్తుంటాం అన్నమాట. వాళ్ళు వ్యవసాయాన్ని వాడుకుంటుంటారు, అవి వీళ్ళకి అవసరం లేకుంటుంటే వాళ్ళు మాకు ఆపోజిట్ వచ్చి ఇచ్చేస్తారు. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఆదిలాబాద్ న్యూ బస్టాండ్ దగ్గర సేవా కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు షాదిద్ ఖాన్ పాల్గొన్నారు. ఈ ఆపద సమయంలో కులమతాలకు అతీతంగా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలన్నారు. అనంతరం నిరుపేదలకు కూరగాయలు, ఫ్రూట్స్ 3 రోజులకు ఒక్కసారి అందే విధంగా ప్రణాళిక తయారు చేశామన్నారు. వలస కార్మికులకు ఆహార పొట్లాలు, నీళ్ల ప్యాకెట్లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మోసిన్ పటేల్, ఫారూక్ అలీ, ఎంఏ సాబీర్, అఖ్తర్ అలీ, అఖ్తర్ హఫీజ్, ఇర్ఫాన్ ఖాన్, నాహీద్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. రొటీన్ ఇట్లా మేము ఎప్పుడు కూరగాయలు స్లమ్స్ ఏరియాలో వస్తున్నాం, అట్లనే ఇవాళ మా అందరూ మిత్రులు రెడ్ జోన్ బయట ఉన్న వాళ్ళు వచ్చి మాకు సాయం చేసి మరి కూరగాయల హోల్సేల్ మార్కెట్ వాళ్ళు మాకు కొంచెం సాయం చేస్తున్నారు. వీళ్ళని మేము చేసుకొని
ఎవరు రోజా ఉంటారు రోజా ఉన్న వాళ్ళు సైర్ అని ఇఫ్తార్ అని ఉంటుంది సైర్ అంటే మార్నింగ్ రోజా పట్టుకుంటాం ఇఫ్తార్ అంటే ఈవినింగ్ రోజా ఇచ్చి పెడతాము దాంట్లో ఎవరికి పని లేదు ఎవరు ఎవరు ఏ కూలి లేదు ఆటో అయిన ఆటో బంద్ ఉన్నది ఈ సమయంలో మా మేము కనీసం పేదవాళ్ళకి సాయం చేయాలని ఇంకోటి మేము 2.5% జకాత్ తీస్తాం ఎవ్రీ ఇయర్ రంజాన్లో బట్టలు వంచుతుండే ముందు ఏదో వేరే బుక్స్ లేకుంటే వేరే సాయం చేస్తుండే కానీ ఇప్పుడు అది ఏం లేదు బట్టి తినడానికి లేదు పాపం ఎంతోమంది పరిశాన్ ఉన్నారు అసలు టైంలో మేమేమి ఆలోచించినామంటే కనీసం కూరగాయలు ఫురుడు ఖజూరు ఒక వాటర్ మెలన్ ఇట్లా వాళ్ళకి ఇస్తే ఒక వాడికి 2-3 రోజులు తర్వాత ఇద్దాం ఇవాళ ఒక కేఆర్కే కాలనీ మరి వేరే ఒక 10 వార్డులలో మేము పంపుతున్నాం యాపల్గూడలో కొత్తగూడ ఉన్నది బంగారిగూడ గాంధీనగర్ అట్లనే రిక్షా కాలనీ కొన్ని ఒక 10 వార్డులు ఉన్నాయి మరి రేపు వేరే 10 వార్డులకు ఇస్తాం అట్లనే ఎవరెవరు రోజా ఉంటారు మరి మా హిందూ బంధువులు కానీ అక్కడ ఉన్న నేబర్స్ వాళ్ళకు కొన్ని కొన్ని ప్యాకెట్స్ ఇస్తున్నాం ముందు ఒక వార్డులో 1200 మంది ఉంటే 1200కి పంపుతుండే కానీ ఇప్పుడు అట్లా సాధ్యం అయితే లేదు ప్యాకెట్ దొరకలేదు అందరు కొంచెం సాయం చేస్తే మేము ఇంకా అందరి దాకా అందేలాగా చూస్తామని ఇంకోటి ఈ లాక్డౌన్ కథమయ్యేదాకా మేము కంటిన్యూ ఈ సేవ చేస్తూ ఉంటాం ఒకటే మా ఉద్దేశం ఏమున్నదంటే 100 ఇయర్స్లో ఎప్పుడు రాని ఈ కరోనా COVID-19 మనకు ఆపద వచ్చింది ఈ ఆపదతో పేదవాళ్ళని తినడానికి లేని వాళ్ళు ఎవరెవరు చాలా ఇబ్బందిలో ఉన్నారు ఎంతోమందికి తిందా రేషన్ కార్డు లేని వాళ్లకు BMI రాలే ఎంతోమందికి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో R&R పనులపై అధికారులు కాంట్రాక్టర్లతో జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి సమీక్షించారు కాలనీలో గృహాలను పూర్తి చేయడానికి ప్రణాళిక ప్రకారం వెళ్లాలని సూచించారు కాలనీలో ప్రతి ఇంటికి టాయిలెట్స్ వాటర్ సప్లై కరెంట్ రోడ్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు ఇసుక సిబ్బంది లేబర్ సమస్య ఉందని కాంట్రాక్టర్ జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ప్రతి నెల బిల్లులు చెల్లించే విధంగా చూడాలని కోరారు అయితే వర్క్ అయితే కంప్లీట్ కావాల్సింది R&R కంప్లీట్ కాదు మిగిలిన వర్క్ ఎక్కడ చూసే అవకాశం ఏం కాదు మనం ఇది ప్రియారిటీగా ఇచ్చి చేయాల్సిన వీటన్నింటినీ కూడా మనం ఈరోజు రెండవది 29th సీఎం గారి దగ్గర మళ్ళీ క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టారు R&R యాక్టివిటీస్ అండ్ ప్రాజెక్ట్ మీద మీటింగ్ పెట్టడం జరిగింది సో మనమైతే ఈరోజు నిన్ననే వచ్చింది అది మనం సో ఎటు మనం మీరు పెట్టుకున్నాం కాబట్టి మన డిస్కషన్స్ ఏవేమి ఉన్నాయి వాటి యొక్క సారాంశాన్ని కూడా కలెక్టర్ గారికి చెప్దాం చెప్పిన తర్వాత మనం ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోవాలి బట్ ఇప్పుడు R&R వర్క్స్ అయితే ఖచ్చితంగా రెజ్యూమ్ కావాల్సిన అవసరం అయితే 100% రెజ్యూమ్ కావాలా రాబోయేటువంటి ఫండ్స్ గురించి కూడా మీకు అనుమానం అవసరం లేదు ఇక్కడ వచ్చేటువంటి ఫండ్స్ అన్ని కూడా R&R చేయడం జరుగుతుంది నిన్న బాబురావు నాయుడు గారు కూడా అక్కడ రావడం జరిగింది ప్రాజెక్ట్ నేను విజిట్ చేశారు సో ఇది దీన్ని స్పీడప్ చేయాల్సిన అవసరం అయితే 100% ఉంది సో అందరు కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా మీరు దయచేసి అందరూ రెజ్యూమ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు అందరు రెజ్యూమ్ చేయాల్సిందే మీకు సమస్యలు ఏమైనా ఉంటే వాటి ఇమ్మీడియట్గా మనం సాల్వ్ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉంటాం ఇప్పుడు ఒక్కొక్కటి వెళ్దాం మనం వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ బేస్మెంట్ లెవెల్లో 54 ఉండిపోయాయి మీరు చెప్పండి ఒకసారి ఆయన మీరు చెప్పండి శాండ్ మీకు ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చాం కదా శాండ్ శాండ్ ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చాము మీకు శాండ్ లేదనేది అబద్ధము ఎందుకు అబద్ధం అంటే మేము మననే ఆర్డర్ కలెక్టర్ గారి ద్వారా ఇచ్చాము ఫ్రీ శాండ్ అనేది మనం నిర్ణయించుకునేది కాదు కదా అది గవర్నమెంట్ కు రాశాము గవర్నమెంట్ నుంచి రావాలా
గవర్నమెంట్ నుంచి రాదు మనం ఏం చేస్తాం అది ప్రతి మన సీఎం గారి విజిట్ లో కూడా మనం పెట్టాము ఆ పాయింట్ ప్రీసెండ్ అనేది అది మరి ఆ నిర్ణయం ఒకటి తీసుకోగలిగితే పాలసీ డెసిషన్ కదా జిల్లా లెవెల్లో చేసేది కాదు కదా ఇప్పుడు 29వ తేదీ పోయినప్పుడు మళ్ళీ ఫ్లాగ్ చేస్తాం దాన్ని ఇప్పుడు ఆల్రెడీ స్టాండ్ అనే దాన్ని మనం ఫ్లాగ్ లాస్ట్ టైం ప్రతిసారి మీటింగ్ లో ఫ్లాగ్ చేస్తున్నాం సో ఈసారి మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉరుములు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పాల్వంచ పట్టణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి. వి ఫైన్ న్యూస్. జనమంతా జర్నలిస్ట్ ప్రజలంతా పాత్రికేళ్ళు. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.